గత నాలుగు సంవత్సరాలు పది నెలలుగా మన పైన అనేక కేసులు పెట్టారు, అన్ని రకాలుగా వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా, నేను తగ్గేదే లేదు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటికి వచ్చి ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో చేసుకో, అసలు భయం మా బయటలోనే లేదు. నేను ఇక్కడున్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో నేను రాసుకున్నాను. వాళ్ళు రేపు వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందల ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా. అంతేకాదు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను.